హలో ఫ్రెండ్స్ నేను మీ హరీష్ కుమార్ అడ్వకేట్ యాంటిసిపేటరీ బెయిల్ అంటే ఏంటి అది ఎప్పుడు తీసుకోవాలి ఎప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తారు అంటే యాంటిసిపేటరీ బెయిల్ అనేది ప్రీ అరెస్ట్ బెయిల్ అని చెప్పొచ్చు అంటే అరెస్ట్ కంటే ముందే తీసుకునేటువంటి బెయిల్ ఇది ప్రీ అరెస్ట్ బెయిల్ అని యాంటిసిపేటరీ బెయిల్ అంటే వెనవర్ యూఆర్ యాంటిసిపేటింగ్ అబౌట్ ద అరెస్ట్ మీకు అరెస్ట్ చేస్తారు ఫలానా కేసులో అనేటువంటి ముందస్తు అప్రెహెన్షన్ ఉంటుందో అప్పుడు మనం యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్లై చేసుకోవడం జరుగుతుంది యాంటిసిపేటరీ బెయిల్ ఎక్కడ అప్లై చేసుకోవాలి యాంటిసిపేటరీ బెయిల్ జిల్లా కోర్టులో కావచ్చు సెషన్స్ కోర్టు లేదా హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్కు సెక్షన్ ఫోర్ థర్టీ ఎయిట్ సిఆర్పిసి కింద మనము అప్లై చేసుకుంటాం అయితే ఈ యాంటిసిపేటరీ బెయిల్ ఏ సందర్భాల్లో మనము కోర్టు మనకి ఇస్తుంది ఈ యాంటిసిపేటరీ బెయిల్ ఎప్పుడైతే అప్రెహెన్షన్ ఆఫ్ అరెస్టు ఫలానా కేసులో మనను అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందనుకున్నప్పుడు మాత్రమే మనం యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసుకోవడం జరుగుతుంది ఆ అప్లై చేసుకున్నప్పుడు కోర్టులో అంటే మనము ఆ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది ఒకవేళ ఇన్వాల్వ్మెంట్ ఉంటే మనం ఎంతవరకు కోర్టుకు సహకరిస్తాము మనము మన అవైలబిలిటీ ఉంటుందా అంటే మన మీద మన ప్రీవియస్ హిస్టరీ ఆ కేసులో మన ఇన్వాల్వ్మెంట్ మన అవైలబిలిటీ ఈ గ్రౌండ్స్ మీదనే మనకు యాంటిస్పేటరీ బెయిల్ అనేటువంటిది గ్రాంట్ అవ్వడం జరుగుతుంది ఎప్పుడైతే యాంటిస్పేటరీ బెయిల్ ఇచ్చినప్పుడు మనము దేశం దాటి వెళ్లకుండా ఉండాలని కోర్టు ఆర్డర్ ఇవ్వచ్చు అది కోర్టు కూడా గమనిస్తుంది తర్వాత మన అవైలబిలిటీ ఇన్వెస్టిగేషన్కి తర్వాత దానికి సంబంధించినటువంటి షూరిటీస్ ఏం ఫర్నిష్ చేయాలా అది కోర్టులో సరెండర్ కావాలా లేకపోతే పోలీస్ స్టేషన్లో సరెండర్ కావాలా ఈ స ఈ యొక్క కండిషన్స్ బట్టి ఇవ్వచ్చు అయితే యాంటిసిపేటరీ బెయిల్కు అప్లై చేసినప్పుడు ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే యాంటిసిపేటరీ బెయిల్ మనం ఒక అఫెన్స్లో మనం అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందని తెలిసినప్పుడే కదా మనం యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్తాం ఆ యాంటిసిపేటరీ బెయిల్ అప్లికేషన్ ఫైల్ చేసిన తర్వాత కోర్టు ప్రాసిక్యూషన్కు నోటీస్ ఇవ్వమని చెప్పేసి అడుగుతుంది ఎప్పుడైతే వెనవర్ ఇంటరీమ్ ఆర్డర్ ఇంటరీమ్ ఆర్డర్ అనేటువంటిది నాట్ టు అరెస్ట్ అనేటువంటిది ఇవ్వాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రాసిక్యూషన్కు నోటీస్ ఇచ్చి ఆ యొక్క కేసులో వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్ ఏంటి ఈయన ఇన్వాల్వ్మెంట్ ఏంది వాళ్ళ యొక్క కౌంటర్ విన్న తర్వాతనే వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత ప్రాసిక్యూషన్ సైడ్ నుంచి అలిగేషన్స్ ఏమున్నాయి అనేటువంటిది రెండు వైపులా విన్న తర్వాత కోర్టు ఆర్డర్ చేయొచ్చు ఈ యొక్క యాంటిస్పేటరీని ఆర్డర్ చేస్తుంది ఆ ఆర్డర్ను మనము ఇది ఎప్పటి వరకు ఫోర్స్లో ఉంటుందంటే అంటే అంటిల్ మనము కోర్టు ఆ కోర్టుకు సంబంధించినటువంటి షూరిటీస్ ఫర్నిష్ చేసి అదే పోలీస్ స్టేషనా లేదా కోర్టులో మనం సరెండర్ కావడమా అక్కడ రెగ్యులర్ బెయిల్ తీసుకోవడం అనేటువంటి వరకు కూడా ఇది యాంటిసిపేటరీ ఉంటుంది రెండవది యాంటిసిపేటరీ బెయిల్ అప్లికేషన్ ఫైల్ చేయగానే మనకు ప్రొటెక్షన్ ఉంటుందా అంటే యాంటిసిపేటరీ బెయిల్ అప్లికేషన్ ఫైల్ చేసినంత మాత్రమే మనం అరెస్ట్ చేయకూడదు అనేటువంటిది ఏమీ లేదు యాంటిసిపేటరీ బెయిల్ ఆర్డర్ కానంత వరకు కూడా మనము మనం అరెస్ట్ చేయొచ్చు అక్యూజ్ని అరెస్ట్ చేసి మళ్ళీ రిమాండ్కి తరలించవచ్చు కాబట్టి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన తర్వాతనే ఆ ప్రొటెక్షన్ లీగల్ ప్రొటెక్షన్ అనేటువంటిది మనకు ఉంటుంది దీన్ని యాంటిసిపేటరీ బెయిల్లో మేజర్గా మన అవైలబిలిటీ ఫర్దర్ ఇన్వె కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఈ దేశాన్ని దాటి వెళ్లకుండా ఉండడం కోసం అయితే యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నంత మాత్రాన ఆ కేసు నుంచి తప్పుకున్నట్టు కాదు ఆ కేసులో మన మీద ఛార్జ్షీట్ ఫైల్ అయితే కనుక ఖచ్చితంగా కంప్లీషన్ ఆఫ్ ద ట్రయల్ మన అవైలబిలిటీ ఉండాలా మనము మన ఇన్నోసెన్స్ను ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఐదర్ మన ఇన్వాల్వ్మెంట్ లేదు అనుకున్నప్పుడు ఇన్వెస్టిగేషన్లోనే మనం తొలగించవచ్చు ఛార్జ్షీట్లో మన పేరు ఉండకుండా పోవచ్చు అప్పుడు మనం ట్రయల్ను ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు ఇది యాంటీసిపేటరీ బెయిల్కి సంబంధించినటువంటి విషయాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్